కొత్త మాస్టర్ ప్లాన్ వల్ల పట్టణంలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని గత 10 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని అయినప్పటికీ ప్రభుత్వం నుండి ప్రతిపక్ష నాయకుల నుండి ఎలాంటి స్పందన రావటం లేదు. కాబట్టి ఈరోజు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీల దృష్టిబొమ్మలను సీఎస్ఐ గ్రౌండ్ నుండి నిజాం సాగర్ చౌరస్తా వరకు శవయాత్ర నిర్వహించి అనంతరం అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత 10 రోజుల నుండి మాస్టర్ ప్లాన్ వల్ల తీవ్రంగా నష్టపోతున్న రైతులు ఉద్యమాలు చేస్తున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే గంప, మాజీ ప్రతిపక్ష నేత షబ్బీరల్ల స్పందన కరువైందని అన్నారు. మా అవసరాల కోసం, రియాల్టర్ల కోసం రైతుల భూముల నుండి 100 ఫీట్లు రోడ్డు ప్రపోజ్ చేసినట్లు ఆరోపించినా కూడా మౌనం ఎందుకు అని, 2 పంటలు పండే పక్షని పంట భూములను ఇండస్ట్రియల్ జోన్ గా మార్చడానికి ఎవరు హక్కు ఇచ్చారని ప్రశ్నించారు. రద్దీ పెరుగుతున్న పట్టణంలోని రోడ్లను 100 ఫీట్ల నుండి 80కి, 80 నుండి 60కి ఎవరి అవసరం కోసం తగ్గించారని, కొన్ని చోట్ల రోడ్లు ఎలా మాయమవుతున్నాయని ప్రశ్నించారు. ఇకనైనా వారు స్పందించి రైతు ఉద్యమానికి మద్దతు పలికి భవిష్యత్తులో చేసే ఉద్యమంలో భాగస్వామ్యులు కావాలని తెలిపారు. ఎవరు వచ్చినా రాకపోయినా రైతుల ఉద్యమం ఆగదని అన్నారు. అధికారులు మాస్టర్ ప్లాన్ లో నమూనా మార్పులు చేసి రైతుల పక్షాన నిలవాలని అభ్యర్థించారు. ఏకిరాలు, ఇల్సిపూరు, రామేశ్వరపల్లె, లింగాపూర్ ఈ 4-5 గ్రామాల ఎకరాలకెకరాలు భూములు పోతుంటే వాళ్ళు చలనం లేనట్టుండి మేము మొన్నటి నుంచే నోటీసులు ఇస్తున్నాము, మేము ఇచ్చేస్తున్నాం, మేము అచ్చేస్తున్నాం అని చెప్తున్నారు. ఏం కూడా చేస్తలేరు. వాళ్ళ ఆఖరికి కొనాఖరికి మా భూములు ముందుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ మాకు ఎలాంటి సౌలభ్యం చేస్తలేరు ఈ నాయకులు. ఈ నాయకులు ఏంటంటే ఇలా అడిగి వెళ్ళి అట్లా రోడ్డు పెట్టిరు. వాళ్ళక్కడ భూమి ఉన్నది, ఆడ 400 ఎకరాల భూమి ఉన్నది, అబ్దుల్లా గారు రషిబాల భూమి ఉన్నది. ఆ భూమి కోసం ఇవన్నీ ప్లాన్లు పెట్టుకుని ఆనాటికి వాళ్ళు అడిగితే ఇండస్ట్రియల్ జోన్ చూపించాలంటే ఎల్లరెడ్డి భూమి అంతా, ఇల్సిపూర్ శివారు అంతా మొత్తం ఎల్లరెడ్డి వాళ్ళదే. వాళ్ళు ఇవాళ ఏం కావాలా? మా 150 ఎకరాలు పోతుంది కాసులు భూములు. మేమేం కావాలా? ఏదైనా ఇడవము, ఎవరిని కూడా ఇడవము. మా భూములు మేము ఖచ్చితంగా దక్కించుకుంటాము. కేటీఆర్ గాని, కేసీఆర్ గాని, గంప గోవర్ధన్ గాని ఎవరొచ్చినా మా భూములు మాత్రం ఎవరికి మేము దక్కనీయము. ఒకవేళ అవి దక్కన్నాడు ఏదనికైనా